వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పావని. ఈరోజైతే చాలా ముఖ్యమైన చిట్కాలతో మీ ముందుకైతే వచ్చాను. సో వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ చేస్తూ అయితే వీడియోని చూడటానికి ట్రై చేయండి. ఫస్ట్ నేను చెప్పబోయే చిట్కా ఏంటి అంటే, డైలీగా పాలు అయితే మనం వేడి చేస్తూ ఉంటాము గిన్నెలలో. సో ఈ గిన్నెలో పాలు వేడి చేసిన తర్వాత గిన్నె అడుగున అంటుకొని కొన్నిసార్లు గిన్నె అడుగు భాగం మాడిపోతుంది. ఇలాంటి ప్రాబ్లం లేకుండా ఉండాలి అంటే ఒక టీ గ్లాస్ వాటర్ తీసుకోవాలండి. ఈ వాటర్ని ముందుగా ఈ గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెలో పాలను వేసి మరిగించినట్లయితే అడుగు అంటకుండా మాడిపోకుండా చాలా చక్కగా పాలు మరుగుతాయి. సో నెక్స్ట్ టిప్ అండి, డైలీగా పాలు అయితే వేడి చేస్తూ ఉంటాము. పాలు వేడి చేసినప్పుడు ఎక్కువ మంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే అనుకోకుండా పొంగిపోయి స్టవ్ అంతా అయిపోతుంది. అప్పుడే కడిగిన స్టవ్ కూడా ఇలా పాలు పొంగిపోవడం వలన మళ్ళీ క్లీన్ చేయాల్సి వస్తుంది. ఒకటికి రెండు పనులు అవుతాయండి. ఇలాంటి ప్రాబ్లం లేకుండా ఉండాలి అంటే పాలు మరిగించేటప్పుడు ఎప్పుడైనా లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. అలాగే ఇలాంటి ఒక పొడిగాటి గరిటె పెట్టుకుంటే సరిపోతుందండి. పాలు పొంగడానికి బయటకు వచ్చినా కూడా ఆగిపోయి చక్కగా మరుగుతాయి. సో నెక్స్ట్ టిప్ అండి, ఐరన్ బాక్స్తో బట్టలు ఐరన్ చేస్తూ ఉంటాము. సో ఐరన్ చేసిన తర్వాత వైర్ అనేది చిందరవందరగా పడిపోతుంది. ఇలాంటి ప్రాబ్లం లేకుండా ఒక ఆర్గనైజ్డ్గా ఐరన్ బాక్స్ని పెట్టుకోవాలి అంటే మన ఇంట్లో యూజ్ అండ్ త్రో రబ్బర్స్ అయితే చాలా రకాలు ఉంటాయండి. మనకు అందుబాటులో ఉన్న వాడని ఎటువంటి రబ్బర్నైనా తీసుకొని ఈ ఐరన్ బాక్స్ వైర్కి పెట్టినట్లయితే వైర్ అనేది నీట్గా ఉంటుంది. కావాలి అన్నప్పుడు ఓపెన్ చేసి చక్కగా వాడుకోవచ్చు. నెక్స్ట్ టిప్ అండి, పచ్చిమిర్చి కట్ చేసేటప్పుడు చాలామందికి అయితే చేతులు చాలా మంట పడుతూ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళు చేతితో కట్ చేయకుండా ఈ చిన్న చిట్కా పాటించండి, సరిపోతుంది. ఇలా తొడుములు తీసుకున్న పచ్చిమిర్చి తీసుకొని బాగా వాష్ చేసిన తర్వాత ఇలాంటి ఒక సిజర్స్ తీసుకొని మనకు నచ్చిన సైజులో పచ్చిమిర్చిని అయితే ఈజీగా కట్ చేసుకోవచ్చు. దీనివల్ల చేతులు మంట పట్టకుండా సింపుల్గా పచ్చిమిర్చిని కట్ చేసేయచ్చు. టిప్ నెంబర్ 4, మనం చాలా వర్క్స్ అయితే చేస్తూ ఉంటాము. ఇప్పుడు వర్క్ చేస్తున్నప్పుడు కూర్చొని ఏమన్నా మనకు దగ్గరలో ఉండేది ఫోన్ అండి. ఫోన్లో ఏమన్నా మూవీస్ కానీ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ చూస్తూ వర్క్ చేయాలి అంటే ఈ విధంగా మనకు ఫోన్ స్టాండ్ ఉండదండి. ఇలాంటప్పుడు మనం ఈ చిట్కా పాటించవచ్చు. మన ఇంట్లో ప్లాస్టర్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి కదా, ఇలాంటి పెద్ద ప్లాస్టర్లో ఫోన్ అయితే కరెక్ట్గా ఫిట్ అవుతుందండి. ఇలాంటి ప్లాస్టర్ రోల్లో అయితే ఫోన్ను పెట్టి ఫోన్ మాట్లాడొచ్చు, లేదా ఏమన్నా వీడియోస్ చూడొచ్చు, మ్యూజిక్ వినొచ్చు, అలాగే ఏమన్నా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడొచ్చు. అదేవిధంగా ఫోను స్టాండ్లా కూడా ఈ ప్లాస్టర్ రోల్ అనేది యూజ్ అవుతుంది. టిప్ నెంబర్ 5, మన ఇంట్లో చాలా రకాల గ్లాసెస్ కావచ్చు, కప్స్ కావచ్చు, స్పూన్స్ కావచ్చు వాడుతూ ఉంటాము. కొంతమందికి అయితే ఇవి పెట్టుకోవడానికి స్పేస్ అయితే ఉండదండి, చిందరవందరగా ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటాము. ఇలాంటి ప్రాబ్లం లేకుండా ఉండాలి అంటే ఇలా చేసినట్లయితే కిచెన్ రూమ్ అనేది చాలా అందంగా ఉంటుంది. సో ఏం చేయాలో ఇప్పుడు చూద్దాము. మనం ఎక్కువగా వీక్లీ వన్స్ అయినా కానీ సాఫ్ట్ డ్రింక్స్ అయితే ఖచ్చితంగా తాగుతూ ఉంటాము. అందులో స్ప్రైట్ అనేది చాలామందికి ఫేవరెట్ అండి. ఇలాంటి స్ప్రైట్ బాటిల్స్ తాగేసిన తర్వాత ఖాళీగా ఉంటాయి. ఇలాంటి బాటిల్తో స్పూన్స్, గ్లాసెస్, కప్స్ ఆర్గనైజ్ ఏ విధంగా చేయాలో చూద్దాము. చాలా సింపుల్, చాలా నీట్గా ఉంటుంది, స్పేస్ కూడా చాలా వరకు కలిసిస్తుందండి. ఆలస్యం చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. ఈ ప్రాసెస్ కోసం ఫస్ట్ అయితే నేను స్టవ్ ఆన్ చేసుకున్నాను. దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక చాక్ తీసుకొని ఆ చివరి చూపిస్తున్నాను కదండి, ఆ విధంగా చాక్ని వేడి చేసుకోవాలి. అలాగే ఈ స్ప్రైట్ బాటిల్ క్యాప్కి యాపిల్ అడ్డంగా కట్ చేస్తే ఏ విధంగా ఒక లైన్ వస్తుందో అదే విధంగా స్ప్రైట్ని హాఫ్ వరకు 80% పొడవు వరకు కట్ చేసుకోవాలి. ఒక 20% అయితే వదిలేయాలి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈ క్యాప్ దగ్గర కట్ చేసేటప్పుడు అటు ఇటు రఫ్ అయిపోకుండా ఒకే లైన్ను నీట్గా కట్ అయ్యే విధంగా చూసుకోవాలి. మళ్ళీ క్యాప్ వేయాలి కదా, క్యాప్ వేయడానికి ఇబ్బంది లేకుండా ఆ లైన్ అనేది కంఫర్ట్గా కట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో చేతులు అనేవి కాలిపోకుండా చాకు వేడి అనేది తగిలి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చాకు హీట్గా ఉంటుంది, మనం కాన్సన్ట్రేషన్ అంతా బాటిల్ పైన పెట్టి చాకును వదిలేస్తే చాకు హీట్ వచ్చి చేతికి తగిలే ప్రమాదం ఉంటుంది. కొంచెం కేర్గా చేసుకుంటే మంచిదండి. ఫస్ట్ స్ప్రైట్ బాటిల్ని అడ్డంగా 80% వరకు ఒక లైన్లా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, అక్కడక్కడ ఘాట్లులా పెట్టుకోవాలి. అవి స్పూన్స్ అవి పెట్టడానికి వీలుగా ఒకదానికొకటి ఆపోజిట్లో పెట్టుకోవాలి, మరీ దగ్గరగా కాకుండా దూరంగా కాకుండా. ఈ విధంగా తయారు చేసుకున్న స్ప్రైట్ బాటిల్ని పక్కన పెట్టి ఈ గ్లాసెస్, కప్స్, స్పూన్స్ అవన్నీ తీసుకుందాం. ఏ విధంగా ఆర్గనైజ్ చేయాలో చూద్దాము. స్ప్రైట్ బాటిల్ని ఇప్పుడు తీసుకుందాము.
స్ప్రైట్ బాటిల్ నేను చెప్పిన విధంగా ఈ విధంగా రెడీ చేసి పెట్టుకుంటే ఇక్కడున్న స్పూన్స్ కప్పులన్నీ చాలా ఈజీగా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. చాలా నీట్గా చాలా అందంగా కూడా ఉంటుంది. ఇప్పుడు చూసారా చాలా ఈజీగా బాటిల్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇందులోనే మనం ఈ కప్స్ ఉన్నాయి కదా, ఈ కప్స్ని పెట్టుకోవచ్చు. అలాగే ఈ కప్స్ పైన గ్లాసెస్ ఉన్నాయి, ఎన్ని గ్లాసులు అయినా పట్టేస్తాయండి. మినిమం ఒక 10 గ్లాసెస్ వరకు ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. ఇలా పెట్టడం వల్ల ఒక ఎక్స్ట్రా గ్లాసెస్ ఉన్నా కానీ లేదు మనకి ఎక్కువగా ఉన్నాయి వాడట్లేదు అందాక డస్ట్ పట్టకుండా ఉండాలన్నా కానీ ఈ విధంగా మనం గ్లాసెస్ని కప్స్ని స్టోర్ చేసుకోవచ్చు. చాక్తో అక్కడక్కడ ఘాట్లు అయితే పెట్టుకున్నాం కదండి, ఇక్కడ ఎన్ని స్పూన్స్ ఉన్నా ఫోర్క్స్ ఉన్నా ఇలా మనం పెట్టుకుని ఆర్గనైజ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. సో ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటాను. అలాగే మన ఛానల్లో చాలా రకాల ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి ప్రతి వీడియోని విజిట్ చేయండి. దయచేసి ఇన్ఫర్మేషన్ అనిపిస్తే కంపల్సరీ ఒక సబ్స్క్రైబ్ చేస్తూ ఎంకరేజ్ చేయండి. ఇలా మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మంచి వీడియోస్ పెట్టే అవకాశం ఉంటుంది. తర్వాత పైన క్యాప్ ఉంది కదా, బ్లూ కలర్ క్యాప్తో క్లోజ్ చేసేయచ్చండి. చక్కగా మనకు బాటిల్లో ఉంటుంది, చాలా వస్తువులు ఇందులో అయితే ఫిట్ అయిపోయాయి, మీరే చూసారు కదా. సో ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయా, నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. వీడియో పైన మీకున్న అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియచేయడం అస్సలు మర్చిపోకండి. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నారా, ఆలస్యం ఎందుకండి, సబ్స్క్రైబ్ చేస్తూ ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్ వరకు నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వచ్చేస్తుంది. ఇంకొక మంచి యూజ్ఫుల్ అయిన వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్, ఫాలో అవర్ ఛానల్, థ్యాంక్ యూ.